ఛానల్ సమర్పించు స్వరరాగ గంగా ప్రవాహమే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతినిత్యం తమ పాటలతో శ్రావ్యమైన సంగీతంతో సంగీత కళామ తల్లిని ఆరాధిస్తున్న కళాకారుల పరిచయ కార్యక్రమమే మా స్వరరాగ గంగా ప్రవాహమే. ఇన్ఫోగిరి ఛానల్ సమర్పించు స్వరరాగ గంగా ప్రవాహమే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రముఖ సంగీత విద్వాంసులు, సంగీతంలో గౌరవ డాక్టరేట్ పొంది సంగీత కళాక్షేత్రం స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు సంగీతాన్ని బోధిస్తూ అనేక మ్యూజిక్ ఆల్బమ్స్ కి సైతం సంగీత దర్శకత్వం వహించిన కళాభూషణ బిరుదాంకితులు మరియు మహామహోపాధ్యాయ పద్మ విభూషణ్ డాక్టర్ శ్రీ నూకల చిన సత్యనారాయణ గారి శిష్యులు శ్రీ నల్లాం చక్రవర్తుల వెంకట్ ఆచార్య గారు అతిథిగా విచ్చేశారు. వారి సంగీత ప్రయాణం గురించి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం నల్లాం చక్రవర్తుల వెంకటాచార్య గారు. నమస్కారం అండి. మా స్వరరాగ గంగా ప్రవాహమే కార్యక్రమానికి మీరు ఈరోజు అతిథిగా వచ్చేసినందుకు మాకు చాలా సంతోషం. మీ సంగీత ప్రయాణాన్ని మాతో పంచుకునే ముందు ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఆశిస్తున్నాము. తప్పకుండా అండి. ఓకే, సంగీతంలో లైట్ మ్యూజిక్ లో నాకు చాలా ఇష్టమైనటువంటి పాట అమ్మవారి మీద కళ కళాకారులు అందరిని ఉద్దేశించి కళామతాలు బుద్ధ బిడ్డల బిడ్డలను ఉద్దేశించి ఒక చిన్న పద్యం, దాంతో పాటు కంటిన్యూషన్ సాంగ్. ఓకే. సకల కళాని మధుర తరంగ స్వర ప్రియా గానమయీ గీర్వాణి దేవి కళాశారదా సంగీత సాహిత్యమే సుందర లాలిత్యమే రాగ భావాలు జీవాలు రాగ భావాలు జీవాలు పోయ నాచ్యానలోకాన నాచ్యానలోకాన నటియంతు మమ్మ శ్రీ శారద కళాశారద. ఈ పాట దీంట్లో యమంకళిని రాగంలో ఉంది పాట. మావన్నీ మాట వరుసగా మీ నమంకలి ఎమంకలి నాద సాధనలు మనం సాధన చేస్తేనే సంగీతం అనేది సాధన మీద అలవాటు. నాద సాధనలు పూజలు చేసి వరదాయనిగా కంటిమి తల్లి నాద సాధనలు నాద సాధ
గగనలు నిశనిస దని దని మర మర నిశనిస దని దని మర మర గమధనిస గమధనిస గమధని నాద సాకనలు పూజలు చేసి వరదాయనిగా కంటిమి తల్లి గానమయి గీర్వాణి దేవి గానమయి గీర్వాణి దేవి రాగాలు రవళించు కళ్యాణి నీవి రాగాలు రవళించు కళ్యాణి నీవి శ్రీ శారద కళాశారద కళామ తల్లి ఆ శారదాదేవి ముందు బిడ్డల గురించి మీరు పాడిన పాట చాలా బాగుందండి. ఈరోజు మీరు కూడా ఆ కళామ తల్లి ముందు బిడ్డగా ఉన్నారు. మీకు బాల్యంలో ఈ సంగీత ప్రయాణం ఎలా మొదలు పెట్టారు, మీకు ప్రేరణ కలిగించింది ఎవరు? ఓకే అండి, చిన్నప్పటి నుంచి నేను థర్డ్ క్లాస్ చదువుతున్నప్పుడు నేను మా ఊరు నుంచి బయలుదేరి నూజివీడు నుంచి బయలుదేరి నూజివీడు యాక్చువల్ గా మా నెట్ ప్లేస్ నూజివీడు నుంచి బయలుదేరి నేను నర్సాపురం మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మా పెద్దమ్మ గారు చాలా పెద్ద సింగర్ అండ్ వయలిన్ వాయిస్తారు. అట్ ది టైమ్ ఆఫ్ దట్ స్టేజ్ ఆవిడ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి దగ్గర వయలిన్ ప్లే చేసేవారు ఆయన కచేరీలో. ఆవిడ సంగీతం పాడుతుంటే ఆవిడ దగ్గరికి పిల్లలు రావడం కూర్చోవడం నేర్చుకోవడం అలా జరిగే టైంలో నేను కూడా సరదాగా కూర్చుని సరళి వరుసలు ఎవరిని కూడా పాడడం నేర్చుకున్నా చిన్నప్పుడు. థర్డ్ క్లాస్ ఆ మూడవ తరగతి నుంచి సుమారు నేను 8th class 9th class వరకు కూడా ఆవిడ దగ్గర నేను శిక్షణ పొందాను. ఫస్ట్ మా ప్రథమ గురు గారు ఆవిడ అనమాట, సి లక్ష్మి గారు. ఆవిడ చిలకమర్రి లక్ష్మి గారు అంటారు, నర్సాపురం వెస్ట్ గోదావరి లో చాలా ఫేమస్ వయలిన్ ఆర్టిస్ట్ అనమాట. ఆ తర్వాత నేను విజయవాడలో మన్నా కృష్ణమోహన్ గారి దగ్గర మళ్ళీ శిక్షణ చేశాను. చాలా పెద్ద గురువు గారు అయినా చాలా బాగా సంగీతాన్ని విద్యను అభ్యసించి మన్నా కృష్ణమోహన్ గారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మా గురువు గారు డాక్టర్ ముగల మహామహోపాధ్యాయ చిన్నసత్యనారాయణ గారు, నోబెల్ సత్యనారాయణ గారి దగ్గర నేను ఇక్కడ డిప్లొమా చేయడం ఇక్కడే చేశాను. తర్వాత ఎంఏ డైరెక్ట్గా ఎంఏ ఇక్కడే చేశాను, పొట్టిశ్రామ్ యూనివర్సిటీ. ఈ రకంగా సంగీత ప్రయాణం అనేది నడుస్తుంది. ఆ తర్వాత ఎన్నో కచేరీలు ఇచ్చాం. రీసెంట్గా మొన్న ఎప్పుడది 2013 August 15th సందర్భంగా బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు మ్యూజిక్లో డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఈ రకంగా ఎన్నో ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ కచేరీలు అలాగే పిల్లలకి సంగీత విద్యను మాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం వాళ్ళు నేర్చుకున్నంత వరకు ఇవన్నీ చేస్తుంటారు. ఇది నా సంగీతం యొక్క ప్రయాణం. మీ గురువులతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ఓకే అండి, మా పెద్దమ్మ గారితో స్టార్టింగ్ లో నేను ఐ థింక్ 4th class ఆ టైంలో కొన్ని చలి వరుసలో కొంత నేర్చుకున్న తర్వాత ఆవిడ ఎక్కువగా అన్నమాచారి గీతల్లో పాడేవాళ్ళు ఆ టైంలో పిల్లలకి చెప్పేవాళ్ళు. అందులో నేను శ్రీమన్నారాయణ గోడినాగల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట వినడం దాన్ని హార్మింగ్ చేసుకుంటే అప్పుడు నన్ను తీసుకెళ్ళి ఒకసారి ఆవిడ కచేరీలో ఆవిడ వైలిన్ వాయిస్తుంటే నన్ను తీసుకెళ్ళి ఆ పాట పాడించారు. ఉదయం పూట పాడుకునే రాగంలో ప్రఖ్యాతి శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు ఓ
గారు మన్నా కృష్ణమావ గారు ప్రకృతితోటి ముడిపడి ఉన్నటువంటిది అనమాట మన సంగీతం. అందుకని ఆయన ఒకటే విషయం చెప్తారు మనకి ఆ గురువు గారు, అభ్యాసమే నలభ్యంతే సంగీత సాహిత్య శౌర్య ఔదార్య. అభ్యాసే నలభ్యంతే సంగీత సాహిత్య శౌర్య ఔదార్య. ఎందుకంటే అభ్యాసం ఇప్పుడు కొన్ని ఇప్పుడు మనం పుస్తకాలు మామూలుగా రీడింగ్ మనకి అకాడమిక్ మనం చదువుకునే పాఠాలు మనం చదువుకుంటారు, ప్రతి వాళ్ళు చదువుకుంటారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అయిపోతారు. కానీ సంగీతం అనే విద్య వీళ్ళలో కొంచెం అంటూ బీజం ఉండాలి మనిషి. ఆ బీజం అనేది ఆ మూలక ఆ విత్తనం అనేది ఆయన ఉండాలి. అందుకనే అంటారు మన పూర్వీకులు ఏమంటారు, సంగీతం నేర్చుకుంటున్నామంటే సంగీతం పాడుకుంటే బంధంగా పడుతుందో పూర్వజంలో సుకృతం అండి. అంటే వాళ్ళలో ఆ కళ ఉందన్నమాట, వాళ్ళు కొంచెం ఉండాలి. ఉంటే ఆ విత్తనానికి భూమిలో పారిపెట్టి నీరు పోసి మొక్క చేసి దాన్ని మహావృక్షం చేసే బాధ్యత గురువుది అనమాట. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః గురువే నమః. గురువు గారు కట్టినటువంటి చూనిది కాబట్టి అభ్యాసైన లభ్యంతే సంగీత సాహిత్య ఔద్య ఔదార్య శౌర్య ఈ నాలుగు లక్షణాలు మనిషికి ఖచ్చితంగా పుట్టకతో రావాల్సిందే. ఈ మాట ఆయన ఎప్పుడో మా గురువు గారు మండకృష్ణమారు గారు చెప్పి ఒకరు సుచర్చనాయన్ గారు ఉంటారు హైదరాబాద్లో, ఆయన కూడా పాలకొల్లు వాస్తవ్యులు. నరసాపురం ఉన్నప్పుడు చిన్నప్పుడు ఆయన రేడియో పాటలు వినేవాడిని ఆయన గురువు గారు. ఫస్ట్ క్లాస్ ఆయన ఎట్ ది టైమ్ ఆఫ్ చాలా ఎర్లీ స్టేజ్లో ఆయన యాజ్ ఎ ప్రిన్సిపల్ కింద వర్క్ చేసే టైంలో ఇక్కడ సెంట్రల్లో చేశారు, విజయనగరంలో కాలేజీలో చేశారు, ఆయన రాజమండ్రిలో చేశారు, విజయవాడలో చేశారు, హైదరాబాద్లో చేశారు. ఆ టైంలో కొత్త పూట ఆల్ ఇండియా విజయవాడలో విజయవాడ స్టేషన్లో మార్నింగ్ 7 to 7:15 15 నిమిషాల పాటు ఆయన యొక్క లెసన్స్ వచ్చాయి అనమాట రేడియో ఆల్ ఇండియా రేడియో విజయవాడ. అరటిపండు విడిచి నోట్లో పెట్టినట్ట అంత ఈజీగా ఉంటాయి లెసన్స్, చాలా బాగా ట్రీట్ చేస్తారు. అసలు ఆయన తలుచుకుంటే మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుంది అనమాట. ఎందుకంటే ఆయన ఎదురు కూడా ఆయన ఫోటో చూసారు చాలు పాట పాడేస్తారు అనమాట ఈ రోజు. ఎందుకంటే గురువు గారు లేరు ఈ రోజున, అది ఆ రోజులు తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఆయన ప్రసాదించినటువంటి విద్యని ఈరోజు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన ఒకళ్ళు కదా, ఆయన వేల శిష్యులలో నేను ఒకరిని ఆయన దగ్గర నేర్చుకున్న విద్యను అనుకుని ఈ రోజున కేవలం అదే విద్య మీద ఎంతోమందికి మళ్ళీ కొంతమంది కళాకారుల్ని ప్రఖ్యాతమైన సింగర్స్ని తయారు చేస్తూ కొన్ని కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ కేవలం 30 సంవత్సరాల నుంచి మా ఇన్స్టిట్యూట్ ఎస్కేఎం కళాక్షేత్రం ప్రారంభించి ఇందులో సంగీతము నృత్యం ఇన్స్ట్రుమెంటల్ అనేది చెప్తూ 30 ఇయర్స్ నుంచి ఇదే వృత్తి మీద అంటే దీని ఎంతటికీ సెలవులు ఎవరంటే మర్రి చెట్టు లాంటి గురువు గారు. గురువులు అండ ఫిలాసఫీ అనేది మాస్టర్ అనమాట, వెరీ 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 ది మోస్ట్ జీనియస్. అందుకనే ఆయన మహామహోపాధ్యాయ డాక్టర్ పద్మవిభూషణ్ నోకల్ సంస్థాన్ గారు ఆయనకి ఈ సందర్భంగా పాదాలను తెలియజేసుకుంటున్నాను. గురుగారులతో మీకున్న అనుబంధాన్ని రాగాల గురించి చాలా బాగా మాకు వివరించి చెప్పారు. సో మీ గురువు గారు మీకు ఇచ్చిన శిక్షణ ద్వారా మీరు ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ కి కూడా సంగీత దర్శకత్వం వహించారని చెప్పారు. వాటిలో మీరు భక్తి ప్రధానం, జానపదం లేక లలిత సంగీతం వేటి మీద మీరు ఎక్కువగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడం జరిగింది? నేను ఎక్కువ భక్తి సంబంధించినటువంటి ఆల్బమ్స్ తయారు చేశాను. ఈ భక్తి పాటలలో అమ్మవారి పాటలు అలాగే అయ్యవారి పాటలు అంటే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు మనకి, అందరి దేవుడి మీద నేను పాటలు చేశాను, అలాగే మెడిటేషన్ మీద కూడా పాటలు చేశాం, ధ్యానం మీద, అలాగే క్రిస్టియన్ డివోషన్స్ కూడా చేశాం. అప్పుడు నేను అయ్యప్ప స్వామి ఆలోచిస్తున్నాను, అక్కడి నుంచి కూడా నేను భక్తి అంతకుముందు కూడా సంగీతం అంటేనే భక్తికి సంబంధించినటువంటి ఈ సంగీతం అందులో ఒక పల్లవి పాడతాను.
ఇది సినిమారి రాగండి. సినిమారి రాగే అశ్యామ కోమల విశాలతను విచిత్ర వాసోమసాన వరుణోద్బలవమహస్తం ఉత్తుంగరత్నము కుటం కుటిలాగ్రకేశం శాస్తారం ఇష్టవరదం శరణం ప్రపద్యే శాస్తారమిష్టవరదం శరణం ప్రపద్యే శరణం శరణం శరణము అయ్యప్ప శబరిగిరి వాస అయ్యప్ప హరిహర సూతుడవు ఆదిదేవుడవు అఖిల లోక నిర్మాణకారుడవు హరిహర సూతుడవు ఆదిదేవుడవు అఖిల లోక నిర్మాణకారుడవు అంజలి ఘటించి ఆరాధించేము అంజలి ఘటించి ఆరాధించేము ఆనంద రూప ఆదుకోవయ్యా ఈశ్వరి మహేశ్వరి శ్రీమాత శుభచరిత ఈశ్వరి మహేశ్వరి శ్రీమాత శుభచరిత ఈశ్వరి మహేశ్వరి ఆనందరూపిణి అంబా భవాని ఆనందరూపిణి అంబా భవాని సుందరి శుభకరి వందే పరమేశ్వరి సుందరి శుభకరి వందే పరమేశ్వరి శ్రీమాత శుభచరిత ఈశ్వరి మహేశ్వరి విద్యావర రూపిణి విజ్ఞానదాయిని విద్యావర రూపిణి విజ్ఞానదాయిని విమలదాత్రి విధాత్రి వింధ్యాచలవాసిని విమలదాత్రి విధాత్రి వింధ్యాచలవాసిని శివకామేశ్వరి శివశక్తి రూపిణి శివకామేశ్వరి శివశక్తి రూపిణి శ్రీమాత శుభచరిత ఈశ్వరి మహేశ్వరి. ఈ పాట కూడా నాకు ఇష్టమైన పాటలు ఒక చక్కటి పాట. అలాగే మనం కట్టినటువంటి అమ్మవారి పాట ఇంకోటి ఉంది. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చే అమ్మా దేవి నీ కోసం అమ్మా కరుణించవేమాయమ్మా అమ్మా కాపాడవేమాయమ్మా తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చే అమ్మా దేవి నీ కోసం. దీంట్లో చరణం కూడా బాగుంది. ఈ పాట కొంచెం ఫోక్ జానపద దగ్గరలో ఉంటుంది. కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరంగై కొని నీవే శంకరివైనావా అమ్మా కరుణించవేమాయమ్మా అమ్మ కాపాడవేమాయమ్మా తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. సేమ్ అదే మనం ఇందాక సింధుదేవి రాజులోనే పరమశివుడు శివుడి మీద ఒక పాట పెట్టాడు. నాగేంద్రహార నిశ్చాయ నిరంజనాయ
భక్తానురాగ శుద్ధాయ శుభంకరాయ నందీశ్వర ప్రమద గణ సువర్చితాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 పరమేశ్వర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 పరమేశ్వర ఓం నమః శివాయ ఓం హర హర మహదేవ ఓం హర హర మహదేవ ఓం హర హర మహదేవ హర హర మహదేవ ఇది భజనకి దగ్గరలో ఉంటుంది పాట ఎంతో నాటరాగంలో ఒక పాట ఇప్పుడు పెట్టాను గణనాయక విఘ్న వినాయక గణములక దినేత నమో వరదాయక గణనాయక ఆ విఘ్న వినాయక శరణం గణములకధిపతి శరణం పాప వినాశ పార్వతి నందన శరణం 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 చేసిన పాటలు 30 సీడీలు అయితే చేయాల్సిన పాటలు ఇంకొక 60-70 సీడీలు వరకు పోయే పాటలు ఉన్నాయి మెల్లమెల్లగా ఫోటో కూడా చేసుకుంటుంది కాకపోతే ఏంటంటే భజన్స్ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాం. మీ భక్తి పాటలతో ఆ దేవతలు సైతం పులకరించేలాగా మీరు చాలా బాగా స్వరార్చన గావించారని తెలుస్తుంది. మీరు సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారని చెప్పారు. సాధారణంగా సంగీతంలో పిహెచ్డి పట్టా పొందే వాళ్ళు చాలా తక్కువ. మీకు ఈ పిహెచ్డి పట్టా పొందాలనే ఆసక్తి ఎలా కలిగింది? ఎక్కడ పొందారు? ఎప్పుడు పొందారు? ఆ విశేషాలను మాతో పంచుకోండి. శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఆయన మమ్మల్ని తీసుకెళ్లారు. తీసుకెళ్లి బెంగళూరు యూనివర్సిటీలో అక్కడ ఒక 3 గంటల సేపు ఈ డివోషన్లు కేవలం ఓన్లీ నా కంపోజిషన్ సాంగ్స్ అవన్నీ తయారు చేసి అవన్నీ కూడా మా అందరి వాళ్ళు వెరిఫై చేశారు. ఆ రోజు ప్రోగ్రామ్ చాలా బాగా హైలైట్ అయింది 2000 మంది సమక్షంలో. ఆ తర్వాత నాకు ఉన్నటువంటి నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తీసుకున్నాను. మనం ఎక్కడ ఏం చేసాము, ఏ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేసాము అన్నీ కూడా దగ్గర చూసుకుని ఆయన నేను చాలా కంపోజిషన్ ఆల్బమ్స్ అన్నీ కూడా తయారు చేస్తాను. నేను అన్నీ కూడా విని అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ తీసుకెళ్ళి చూపించి అప్పుడు ఆ రోజు విన్నారు. అదే విని కూడా ఆయన ఒక 2-2.5 సంవత్సరాల అంటే 2013లో నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఆగస్ట్ 15 రోజు ఇచ్చారు. 2013 ఆగస్ట్ 15 గౌరవ డాక్టరేట్ ఆ రోజు తీసుకోవడం జరిగింది. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే పాట పాడడం అనేది నాకు ఒక సరదా చిన్నప్పటి నుంచి. ఆ సరదా ఎలా వచ్చిందంటే మా పెద్దమ్మ గారి దగ్గర నుంచి వచ్చింది. అక్కడ కూర్చుని ఆవిడ దగ్గర ఆ పాటలు ఈ పాటలు ఏమో వెన్నెలలా వేళమే వేణువూదేనా వేణువూదిన వేళ వెన్నెలాయేనా వేణువూదేనా. ఈ పాట మా పెద్దమ్మ పెట్టిన పాట. పాల పొదుగుల పాల కడవల వెన్నెలేమోనే వెన్నెల వెన్నెలేమోనే నడవ నడవల స్వామి అడుగుల తిన్నలేమోనే వెన్నెల తిన్నలేమోనే నడవ నడవల స్వామి అడుగుల తిన్నలేమోనే వెన్నెల తిన్నలేమోనే. గురువుల వద్ద విద్యను అభ్యసించడం ఒక ఎత్తు, అదే విద్యను ఇంకొక వాళ్లకు ప్రసాదించడం అనేది మరో ఎత్తు. మీరు మీ శిష్య బృందాన్ని తయారు చేయడానికి ఎస్కేఎన్ కళాక్షేత్రం అని స్థాపించారని చెప్పారు. ఈ ఎప్పుడు మొదలు పెట్టారు, దీనికి ప్రేరణ ఏమిటి, దాని గురించిన కొన్ని వివరాలు మాతో పంచుకోండి. తప్పకుండా. ఓకే అండి, మా ఎస్కేఎన్ కళాక్షేత్రం ఈ సంస్థ ప్రారంభం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ ఫీజు తోటి. ఫస్ట్ పాయింట్ అంటే మా గురువు గారు, మా ఆధ్యాత్మిక గురువు వీరభద్రరావు గారు అని చెప్పేసి అయ్యప్ప స్వామి దేవస్థానం, ఆ గురువు గారితోటి ఆయన ఇచ్చిన ప్రేరణ
నువ్వు పెట్టు, నేను నీ వెనకాల ఉంటాను. పెడితే ఏమవుతుందంటే ఫుల్ పెడ్జ్ గా దీని మీద ఉండిపోవాలి. మరి ఫుల్ పెడ్జ్ గా దీని మీద ఉండిపోవాలంటే మరి జీవన కృతి మరి అంటే సంగీతం నేర్చుకున్నాము, డిప్లొమాలు చేసాము, డాక్టరేట్ అంటే ఆ టైంలోనే మనకి డిగ్రీ అయిపోయినాయి మ్యూజిక్ లో, అకాడమిక్ లో కూడా నేను ఎంకామ్ చేశాను. హైదరాబాద్ రాగానే ఫస్ట్ నాకు నేను ఉద్యోగం చేశాను, 4 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. మరి ఉద్యోగం మానేసేసి సడన్ గా పెట్టుకుంటే మళ్ళీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఆలోచించి ఎంత ఆలోచించిన తర్వాత దప్పే ఉంటుంది. పెళ్లి చేసుకోవడం అనేది కూడా మా మిస్సెస్ కూచిపూడి నాట్యకారిని అవన్నీ చేసుకున్నాను. నేను కావాలని ఏది కోరి నేను సంగీతం నేర్చుకున్నాను కదా, డాన్స్ వచ్చిన అయితే బాగుంటుంది అని. ఎందుకంటే కళాకారులు కలిసి ఉంటే ఏ ఇబ్బంది ఉండవు. మళ్ళీ నేను కళాకారులు రేపు రోజు పొద్దు నుంచి సాఫా సాఫ్ ఆడుకుంటూ నేను కూర్చుంటే పొద్దు లేచి అనుకోకూడదు మన ఇంట్లో. అందుకని చెప్పేసి నేను ఒక కళాకారుణ్ణి నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఆవిడ కూడా సంగీతం డాన్స్ కూచిపూడిలో డిప్లొమా చేసింది. షీఈ్ ఆల్సో ఎంఏన్ కోటి కాలేజీలోనే చేసింది, కోటి శ్రీరామ్ యూనివర్సిటీలో. తర్వాత ఇలాగా ఈరోజు మా అమ్మాయి డాన్స్ టీచర్, మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా కళకి అంకితం అయిపోయి ఉన్నాం. అప్పుడు ఆ రోజుల్లో మేము ఎలా అనుకుంటే సర్లే మనకింతా కూడా భగవంతుడి మీద నోకి. అప్పుడు మా ఆవిడ సాయిబాబా గుర్తు ప్రారంభించి సాయి కళా నికేతన్ అని ఒక సంస్థ ప్రారంభించి ఆ సాయి కళా నికేతన్ విత్ఇన్ బ్రాకెట్స్ లో కళాక్షేత్రం అని సంస్థను ప్రారంభించి ప్రారంభించిన తర్వాత వచ్చేవాళ్ళ పిల్లలు బాగానే వచ్చారు. 50 పిల్లలు ఏదో నడుస్తుంది పర్లేదు. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ తరఫున 2004 లోను 2003 లోను 2001 లో అనుకుంటా కళా పరిచయం అని చెప్పేసి ఒక ఇది పెట్టారు, సమ్మర్ క్యాంప్ లాంటి సమ్మర్ క్రాష్ కోర్స్. ఆ టైంలో సమ్మర్ క్రాష్ కోర్స్ లో మన దగ్గరికి 1500 మంది పిల్లలు వచ్చారు. కళా పరిచయం సమ్మర్ క్రాష్ కోర్స్ ఓన్లీ 100 రూపీస్ దట్టు గవర్నమెంట్ పే చేసే అమౌంట్. అదే 800 మంది గవర్నమెంట్ పే చేసేది 50 రూపీస్. ఆ టైంలో 1500 మంది పిల్లలు మన దగ్గరకు వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ వెనక తిరగలేదు. అప్పుడు మేము సంస్థను రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సొసైటీ. అప్పుడు సాయంకాలం నీకైతే షార్ట్ టర్మ్ చేసి ఎస్కేఎన్ కళాక్షేత్రం అని చెప్పేసి మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ అని స్థాపించి వనస్త్రీపురంలో స్టార్టింగ్. ఇప్పటికీ 29 సంవత్సరాలు అయింది. ఇది రన్నింగ్ 29వ సంవత్సరం. మన వేరే బ్రాంచెస్ కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి వనస్త్రీపురంలో, అలాగే వనస్త్రీపురం నియరెస్ట్ మన హైత్ నగర్ లో ఒక బ్రాంచ్ పెట్టాం, అలాగే ఓంకార్ నగర్ లో ఒక బ్రాంచ్ పెట్టాం, మన్సూరాబాద్ ఒకటి. అలాగే నేను మార్నింగ్ టైం జూబ్లీస్ హోమ్ ట్యూషన్స్ వెళ్ళాను, అక్కడ వాళ్ళ ప్రభుత్వాలతో అక్కడ ఒకటి ఇప్పుడు కూడా నాకు నడుస్తుంది. అలాగే 7 బ్రాంచెస్ మనకు సంస్థ నడుస్తుంది. ఇది సంస్థ పడ్డానికి మూల కారణం. ఎస్కేఎన్ కళాక్షేత్రం ద్వారా ఎంతో మందికి మీరు సంగీతం నేర్పించి కళామతలికి ఎంతో సేవ చేస్తున్నందుకు చాలా సంతోషం. మీరు చేసిన ఆల్బమ్స్ కి, మీరు చేసిన ప్రోగ్రామ్స్ కి మీకు దక్కిన అవార్డ్స్ రివార్డ్స్ గురించి చెప్పండి. సార్, లలిత కల్చరల్ అసోసియేషన్ అనుకుంటా, లలిత గారు తిరుపతిలో వాళ్ళు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి స్మారక అవార్డు, అలాగే
అనుకోండి, కళాభూషణం అని చెప్పేసి నరేష్ వనసులు ఇవ్వడం చాగరే గాన్ సభలో ఏర్పాటు చేసే కార్యక్రమం. దాంట్లో ఈ రెండు అవార్డ్స్ కళాపీఠ సంస్థ నుంచి అనమాట, కళాపీఠ సంస్థ నుంచి కళాభూషణ్ అనమాట ఒకటి, అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి స్మారకం అనమాట. ఈ రెండు నాకు మీ అభిరుచుల గురించి మాకు కొన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఉంది. మీకు నచ్చిన రాగం ఏమిటి? ఏ రాగం ఇష్టము అని అంటే ఎక్కువ ఓటింగ్ చేసే రాగం మోహన్ రాగం, అలాగే భీమ్ ప్లస్. ఎంతో మంది గాయని గాయకులు ఉన్నారు, దాంట్లో ఏ గాయకుడు కానీ గాయని కానీ అంటే మీకు ఇష్టమైన వారు ఎవరు? అసలు అంటే నాకు నచ్చినటువంటి సింగర్ అంటే నేను ఒక్కళ్ళని నేను చెప్పలేను. ఆ రోజుల్లో కొలిస్తే ఘంటసాల మాస్టర్ గారు, ఆయన పాడే ఆయన పాడిన ప్రతి పాట ఆనందించింది. తర్వాత ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలలో ఆయన పాడిన ప్రతి పాట ఆనందించింది. మీకు నచ్చిన పాట? ఒక పాట, ఒక పల్లవి, రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఆడిన పాటలు కూడా ఎన్నో ఆడించారు. ఎక్కువ అంటే నాకు ఊపు తెలిసినప్పటి నుంచి నేను ఎక్కువ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాటలు విన్నాను. కనవేసి సినిమాలో ఏది విలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మిరిసిన ప్రేమ గీతము. అలాగే నాకు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా ఇష్టం, ఘంటసాల గారు అంటే చాలా ఇష్టం. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మీకు చాలా ఇష్టం? ఇప్పుడు ఒక సంగీత దర్శకుడు ఉన్నాడు మాటర్స్, ఘంటసాల గారి సంగీతం కంపోజ్ చేసినటువంటి పాటలు ఇష్టమే, బాలసుబ్రహ్మణ్యం గారు కంపోజ్ చేసినటువంటి పాటలు ఇష్టం. మీకు నచ్చిన లిరిక్ రైటర్? లిరిక్ రైటర్స్ లో నాకు బాగా నచ్చినటువంటి ఫస్ట్ లిరిక్ రైటర్ ఎవరని చెప్పారంటే ఆరుద్ర. ఆయన రాసినటువంటి పాటలు నేను చదువుకున్నప్పుడు సినిమా సినిమా రిలీజ్ అయింది సీతారామ శాస్త్రి గారు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాము చాలా మంది అడపాదడప వచ్చేసి ఏదో రియాలిటీ షోలో పాల్గొనాలని చెప్పేసి ఒక రెండు నెలలు సంగీతం నేర్పించండి, మూడు నెలలు నేర్పించండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా ఒకటి రెండు పాటల్ని నేర్చుకుని పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి సంగీతం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీరు రాబోయే గాయని గాయకులకు సూచన ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, ఇప్పుడు సంగీతం నేర్చుకోకుండా పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పాడేస్తాను రియాలిటీ షోలలో ఒక రెండు పాటలు పాడేసి రెండు పాటలు నేర్చుకుని, లేకపోతే ఏదో ఒకటి యూట్యూబ్ చూసో లేకపోతే టీవీలో చూసుకున్నాం ఆడియో విని యాజ్ ఇట్ ఈస్ పాడేవాళ్ళు నేను చూశాను. కానీ శాస్త్రపరంగా నేను బలానా ఇది ఇది ఏ రాగం, దీని యొక్క భావం ఏంటి, ఏ సందర్భంలో పాడేటువంటి రాగం, దీని ఏమైనా ఇది ఉన్నదా అంటే ఏ టైమింగ్లో పాడుతుంటారు అవన్నీ అడిగించారు. దానికి ఆసిఫ్ అని పురుడు నా దగ్గర నెంబర్ వన్ గాయకుడు అన్నమాట, చారిత్ర పాడుతున్నాడు, వాళ్ళు పాడతానే ఉన్నాడు. ఆసిఫ్ అని పూర్తి ఏ చెవులు వస్తాయి, వాడు ఎన్నో రకాల పాటలు పాడు, కానీ సరిగా పదిసే ఆరోహణ అవరోహణ చెప్పాడు ఉన్న వాస్తవం క్లియర్ చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్యాంక్ పాటలు పాడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాల్సిందే. మా ఇన్ఫోగిరి ఛానల్ కి వచ్చి స్వరరాగ గంగా ప్రవాహమే కార్యక్రమంలో మీరు అమూల్యమైన సూచనలు మాకు అందించారు.
మా కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. స్వరరాగ గంగా ప్రవాహమే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ నల్లాం చక్రవర్తుల వెంకట్ ఆచార్య గారి పరిచయ కార్యక్రమం చూశాం కదా. మీరు మా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీ బయోడేటాతో పాటు ఒక పాట పల్లవి చరణాన్ని పాడి మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మేము వాటిని చూసి సెలెక్ట్ చేసి మీకు కాల్ చేస్తాము. మా ఇమెయిల్ ఐడి hi.infogiri@gmail.com. మరికొంతమంది విశిష్ట అతిథుల పరిచయ కార్యక్రమాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ఫోగిరి. సైనింగ్ అవుట్, మీ వంశీ కృష్ణ.